Hi friends, welcome to Manratna Competitive Channel. Mana online class lo, polity lo, vaka baganga, prati roju kuda chakaga, nin subject chiptu, alage keyword unte keywords so, ika exam point of view lo, gata, prashnalu lo adiginatuvanti vidhananni kuda, miku chala spashtanga nin chipta unnan. Daichesi ప్రతి ఒక్కరూ ఇంకా ఎవరైతే జాయిన్ బటన్ ద్వారాగా మీరు జాయిన్ అవ్వలేదు ఇది ఒక మంచి సువర్ణమైనటువంటి అవకాశం ఎంతకంటే తక్కువ ఫర్ మంత్ ఫీజు మీకు ఎవరు చెప్పరు యూట్యూబ్లో కానీ కోచింగ్ సెంటర్స్లో కానీ ఆన్లైన్ క్లాసులు అంటే మీకు దాదాపుగా ఎవరైనా కానీ కాబట్టి మీరు చెక్ చేసుకోండి 4,000, 5,000, 8,000, 10,000 ఫీజు పెడతారు నేను కేవలం 399 ఎందుకు పెట్టానంటే సబ్జెక్ట్ తెలుసుకోవాలి ఒక క్వాలిటీ తెలుసుకోవాలి ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా మీకు మళ్ళా దీన్ని వెనకాల చదువుకుందాంలే అనేది ఉండదు సబ్జెక్ట్ అలాగే వెళ్ళిపోతుంది హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ చక్కగా వెళ్తుంది రోజు చక్క స్లోగా ఇప్పుడు ఏమైనా మీరు అర్జెంటుగా రేపు ఏమైనా నోటిఫికేషన్ రాసేస్తున్నారా రేపు ఎగ్జామ్ ఏమైనా రాస్తున్నారు రాయట్లేదు కదా ఎగ్జామ్ నిజంగా రేపు ఎల్లుండి రాస్తున్నారు ఒక 1 మంత్లో ఎగ్జామ్ రాస్తున్నామన్న అన్నటువంటి వాళ్ళకైతే ఎంత ఫాస్ట్గా ఉంటుంది అంటే అసలు 4 రోజుల్లో సబ్జెక్ట్ అయిపోయింది అన్నట్టుగా మీకు కనపడుతుంది సో స్లోగా నేర్చుకుంది ఎప్పటికి కూడా నీ మైండ్లో ఉంటుంది అందుకే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఇవే కాదు ఓన్ రైటింగ్ రాసినటువంటి మెంబర్షిప్ ఉన్నటువంటి వాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైతే మెంబర్షిప్ ఉందో సో మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కాబట్టి మీరు కాల్ చేయండి మిగిలినటువంటి వాళ్ళకి ఎవరి కాల్ కూడా నేను లిఫ్ట్ చేయట్లేదు ఎవరి కాల్తో కూడా నేను మాట్లాడడం లేదు కేవలం మెంబర్షిప్ ఉన్నటువంటి వాళ్ళది ఓకే సో ఇక్కడ మన పాలిటీలో భారత భూభాగం అయింది రాష్ట్రాలు ఏ విధంగా ఏర్పడతాయో తెలిసింది సో రాష్ట్రాలు ఏర్పడాలంటే ఏ కమిషన్ ఉందో తెలిసింది ఉదాహరణకు 2014 జూన్ 2వ తారీఖున నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఏది అనంటే మంది ఏర్పడింది ఏది అంటే అవశేష ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఉంది కానీ అక్కడ తెలంగాణ ఏర్పడింది అంటాం సో తెలంగాణ ఎప్పుడు ఏర్పడింది ఇక్కడ క్వశ్చన్ ఏముంటుందంటే తెలంగాణ విమోచన దినం ఎప్పుడు అని అడిగితే సో తెలంగాణ విమోచన దినం అంటే వేరు సో తెలంగాణ విమోచన దినోత్సవం అంటే 1948 సెప్టెంబర్ 17 అది తెలంగాణ విమోచన దినోత్సవం తెలంగాణకు అక్కడ తెలంగాణ అనేది భారతదేశంలో కలిసినటువంటి రోజు అని చెప్పాలి ఆపరేషన్ పోలో ఇది సబ్జెక్ట్ క్వశ్చన్ అడిగే విధానాన్ని బట్టి ఆలోచించాలి ఇక భారత భూభాగాన్ని గురించి రాష్ట్రాల గురించి ఏర్పాటు గురించి చెప్పాం ఏ రాజ్యాంగ సవరణ ద్వారాగా భాషా ప్రాయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయంటే 7th Amendment అని గుర్తెట్టుకోండి 1956 సో 1956 అనగా ఏం గుర్తు రావాలి తెలుసు మీకు సాధారణంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నీకు గుర్తుకు రావాల్సింది 1956 అనగానే రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఇక్కడ 1956 అనేది మనకి పారిశ్రామిక తీర్మానాలు అనేవి ఉన్నాయి అందులో 1956 తీర్మానం మస్ట్ అండ్ షుడ్ బి చాలా చాలా ఇంపార్టెంటు ఎకానమీ భాషలో చెప్పాలంటే సో పారిశ్రామిక తీర్మానం 1956 అనేది చాలా ఇంపార్టెంట్ అదేనా సో ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి విధాన యాటిట్యూడు ఇలా నేర్పుతున్నారు మీకేమన్నా అవి ఏదో అలాగే వస్తున్నారో వెళ్తున్నారో అంతే క్లాస్ చెప్తున్నారు నోట్స్ చెప్తున్నారు అదే పాఠం అని వెళ్ళిపోతున్నారు అంతే ఇంకా దయచేసి గుర్తెట్టుకోండి చెప్పే ప్రతి పాయింట్లో కూడా నా క్లాసు ప్రతి పాయింట్ కూడా మీకు ఎలా ఉంటుందంటే ఎక్సలెంట్గా మీకు అనిపిస్తూ ఉంటుంది ఓకే భారత భూభాగం అయిపోయింది ఓకే ఆర్టికల్ 1-4 మొదటి షెడ్యూలు మొదటి భాగము భూభాగాలు అయిపోయినాయి 2వ భాగం ఏంటి సిటిజన్షిప్ ఇదండి సిటిజన్షిప్ అంటాం అంటే ఇక్కడ మనకి సిటిజన్షిప్ అంటే మనకేం రావాలంటే నేను ఇదంతా మీకు ఏమంటే ఇక్కడ ఎందుకంటే నేను వేరొక చోట ఉన్నాను బోర్డు లేదు కాబట్టి సో నాకు బోర్డు అవైలబుల్గా ఉందనుకో ఇంటి దగ్గర అనుకో చక్కగా బోర్డు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే నేను మ్యాప్ మీద ఇదంతా అయినా కానీ నేను మీకు భారత భూభాగం గురించి సిటిజన్ గురించి ఇవన్నీ కూడా హక్కుల గురించి బోర్డు మీద చక్కగా చెప్పేస్తాను కంగారు ఏం పడకండి ఓకేనా ఏదైనా సరే క్లాసే అంత చాలా ఈజీగా మీకు ఫ్లో చాట్లు వేస్తాను అక్కడ
ఎస్ ఇప్పుడు భారత భూభాగం అయింది పౌరసత్వం అంటాం. అసలు ఈ పౌరసత్వం అనేది ఏంటి? సో ప్రపంచంలో ఈ పౌరసత్వం అనేది ఎన్ని రకాలుగా ఉంది? భారతదేశంలో ఎన్ని రకాలుగా ఉంది? భారతదేశ పౌరసత్వం ఏక పౌరసత్వాన్ని గుర్తెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు అమెరికా ఉందనుకో, ద్వంద్వ పౌరసత్వం అనాలి. అదేంటన్నా అమెరికాలో, ఎందుకంటే దేశానికి ఒక పౌరసత్వం ఉంటుంది, మరియు ఆయా రాష్ట్రాలలో కూడా, ప్రతి రాష్ట్రంలో ఎక్కడైతే ఏ రాష్ట్రం అవుతుందో ఆ రాష్ట్రాల్లో కూడా పౌరసత్వం ఉంటుంది. సో దాన్ని ద్వంద్వ పౌరసత్వం అని పిలుస్తాం.